మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ SNS పబ్లికేషన్స్. SNS పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు. You can just log on to www.yesonlinebooks.com. ఈ వెబ్సైట్ లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవాళ మనం ఏపీ టెట్ ఇంగ్లీష్ టెస్ట్ పేపర్ 2 చూద్దాము. అండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దీస్ టెస్ట్ పేపర్స్ అంటే ఈ సెకండ్ టెస్ట్ పేపర్ యొక్క కాన్సెప్ట్ హోమోఫోన్స్ అండ్ స్పెల్లింగ్స్. యాజ్ వీ నో జస్ట్ వీ విల్ జస్ట్ హ్యావ్ ఎన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ హోమోఫోన్స్ అండ్ దెన్ వీ విల్ జస్ట్ గెట్ ఇన్ టు ద పేపర్. ఫర్ హోమో మీన్స్ సేమ్, ఫోన్స్ మీన్స్ సౌండ్. So, the words that have same sounds. For example, let us see weight, W-E-I-G-H-T weight, W-A-I-T weight. Both of them pronounces same. అంటే మనం పలికేటప్పుడు ఆ రెండు వినడానికి ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే స్పెల్లింగ్ వేరుగా ఉంది, మీనింగ్ కూడా ఆబ్వియస్గా వేరుగా ఉంటుంది. వెయిట్ అంటే బరువు, వెయిట్ అంటే వెయిట్ చేయడం, బట్ మనం పలికేటప్పుడు రెండింటిని వెయిట్ అంటున్నాం. And then four. This four is number 4 and this 4 is munduga. So itla homophones anetvantivi same sounds untai, but their meaning and their spelling will be different. And then let us see air and air. Ee air ante varasatvam, ee air ante gali. So like this there are many spellings. So chilling, chilly, C-H-I-L-L-Y, C-H-I-L-L-I, mirapakaya and chali. So like this there are different words which will be pronounced same, that means which has the same sound. Vetikaithe okkate rakamaina sound untu vaati spellings and meanings veruga untayo vaatini homophones antam manam. సో హోమోఫోన్స్కి స్పెల్లింగ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటవి, ఎట్లా స్పెల్లింగ్స్లో మిస్టేక్స్ ఐడెంటిఫై చేయొచ్చు, సో ఇవన్నీ కూడా బై ప్రాక్టీసే మనకు అర్థమవుతాయి. అంటే లైక్ హోమోఫోన్స్ ఎట్లా కనుక్కోవచ్చు అంటే కాంటెక్స్ట్లో ఉన్న మీనింగ్ ద్వారా మనం హోమోఫోన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే క్వశ్చన్లో వీక్ అండ్ వీక్ రెండు ఇచ్చారనుకోండి, డబ్ల్యూఈఈకే వీక్, డబ్ల్యూఈఏకే వీక్. డబ్ల్యూఈఏకే వీక్ అంటే వారం, డబ్ల్యూఈఏకే వీక్ అంటే వీక్గా ఉండడం, డల్గా ఉండడం, ఆరోగ్యంగా లేకపోవడం అనమాట. సో ఈ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీక్ ఐ విల్ గో టు అ టెంపుల్, దిస్ డబ్ల్యూఈఏకే వీక్ ఐ విల్ గో టు అ టెంపుల్, అది అసలు కాంటెక్స్ట్లో మీనింగే రాదు. సో మనం ఫస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్ వుడ్ బి ఈజీ అనమాట. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా లైక్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఏపీ స్టేట్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇట్లాంటి నెంబర్ ఆఫ్ హోమోఫోన్స్ ఇస్తూ ఉంటారు. అలా వాటి మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా ఆ కాంటెక్స్ట్ చదువుకొని ఆ మీనింగ్ అర్థం చేసుకొని దాంట్లో ఏ హోమోఫోన్ పెడితే కరెక్ట్గా ఉంటుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో నౌ లెట్ us గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో హియర్ చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ రాంగ్ హోమోఫోన్, ఎందులో రాంగ్ హోమోఫోన్ ఉంది అని అడుగుతున్నారన్నమాట. ఐ విల్ కమ్ హియర్ టుమారో. హియర్ ఇట్ వాస్ గివెన్ హియర్ ఆర్ హియర్. సో హియర్ హెచ్ఈఆర్ఈ హియర్, హెచ్ఈఆర్ఈ హియర్ అంటే ఇక్కడ, హెచ్ఈఏఆర్ హియర్ అంటే వినోడం. సో ఐ విల్ కమ్ హియర్ టుమారో, నేను ఇక్కడికి వస్తాను. సో ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్. రఘు ఈజ్ అ వీక్ పర్సన్, డబ్ల్యూఈకే వీక్ అంటే వారం ఇప్పుడే చూసాం, డబ్ల్యూఈఏకే వీక్ అంటే ఆరోగ్యంగా లేకపోవడం, స్ట్రెంగ్త్ లేకపోవడాన్ని వీక్ అంటాం. సో ఇక్కడ రఘు ఈజ్ అ వీక్ పర్సన్, రఘు ఈజ్ అ వారం పర్సన్, అట్లా అసలు రాదు కదండి మీనింగ్ మనకి. సో ఈ డబ్ల్యూఈకే వీక్ని డబ్ల్యూఈఏకే వీక్తో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈస్ ద రాంగ్ స్పెల్లింగ్ ఇందులో. అండ్ దే రైట్ నీట్లీ, రైట్ డబ్ల్యూఆర్ఐటీ రైట్, ఆర్ఐజిహెచ్టీ రైట్, రెండు కూడా సేమ్ సౌండ్స్ తో ఉంటాయి. కాకపోతే WRITE అంటే రాయడం, రైట్ అంటే కరెక్ట్ అని చెప్పడం. సో ఇక్కడ చూడండి WRITE దే రైట్ నీట్లీ, రాత ఎప్పుడు నీట్గా ఉండాలి కాబట్టి దట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్. I ate a piece of bread. Bread, BRED bread, BREAD bread. BRED bread అంటే కాన్పు, పిల్లల్ని కన్నడాన్ని BRED bread అంటారు. BREAD bread అంటే తినే బ్రెడ్ అనమాట. సో ఐ ఏట్ అ పీస్ ఆఫ్ బ్రెడ్, బ్రెడ్నే కదా తింటాం, తినే బ్రెడ్ BREAD బ్రెడ్. సో హోమోఫోన్స్ ఈ రకంగా మనం మీనింగ్స్ తెలుసుకుంటూ అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ హోమోఫోన్ సెంటెన్సెస్ మనకి AP స్టేట్ టెక్స్ట్ బుక్లో 5th grade page number 90లో ఉన్నాయి. అండ్ దెన్ second question, which of the following sentences is filled up with wrong homophones? Same question, endulo wrong homophones tho fill up ayundi anedi question ikkada. So I go to temple every week. I just give an example. I go to temple every week, nen prati varam gudiki veltanu. So this week is the correct option. Week ante week ga undadam, so this week is the correct option. And then my mother asked me to hear what my sister was saying. Ikkada HERE here ante ikkada HEAR హియర్ అంటే వినడం. సో మై మదర్ ఆస్క్ మీ టు హియర్, మా అమ్మగారు నన్ను వినమని చెప్పారు. దేన్ని? మా సిస్టర్ ఏం చెప్తే అది వినమని చెప్పారు. అండ్ దెన్ షీ కేమ్ టు ద ఫోర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో షీ కేమ్ టు ద ఫోర్ అంటే ముందుకు వచ్చింది. FOR 4 అంటే 4, FORE 4 అంటే ముందుకు రావడం. సో షీ కేమ్ టు 4 టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చింది. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. She needs a piece of cloth to clean the table. PEACE piece అంటే శాంతి, PIECE piece అంటే ముక్క. సో she need a piece of cloth, శాంతితో కూడిన క్లాత్ కాదు కదండి. పీస్ ఆఫ్ క్లాత్ అంటే పీస్ అంటే ఒక క్లాత్ పీస్ కావాలి, ఒక క్లాత్ యొక్క ముక్క కావాలి అనమాట. PIECE. సో she needs a piece of cloth to clean the table. సో ఈ she needs a piece of cloth అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సి షీ నీడ్స్ అ పీస్ ఆఫ్ క్లాత్ టు క్లీన్ ద టేబుల్. PEACE పీస్ అంటే శాంతి. సో ఇక్కడ మన కాంటెక్స్ట్ని బట్టి మనం ఏ వర్డ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. సో మీనింగ్స్ చదవకుండా మనం వర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతే మనం కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మీనింగ్ చదివితే కానీ అక్కడ ఏ వర్డ్ రీప్లేస్ అవుతుంది అనేది అర్థమవుతుంది. సేమ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా 5th grade AP స్టేట్ టెక్స్ట్ బుక్స్లో page number 90లో ఉందండి. And then, which of the following sentences is filled up with wrong homophone? Again, she has 4 books with her. చెప్పాను కదండి, 4 అంటే 4, 4 అంటే ముందుగా. సో she has 4 books with her. తనతో 4 పుస్తకాలని ఉంచుకుంది. Everyone wants peace. Peace అంటే శాంతి, అందరికీ శాంతి కావాలి. సో PEACE peace correct. PIECE peace అంటే ముక్క అన్నమాట. సో that is not correct. Our buffalo bred a young one last month. బ్రెడ్ అ యంగ్ వన్, బ్రెడ్ అంటే గివింగ్ బర్త్ అనమాట. BRED బ్రెడ్ అంటే గివింగ్ బర్త్, BRAD బర్త్, BREAD బ్రెడ్ అంటే బ్రెడ్ మనం తినే కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ అ బ్రెడ్. సో అవర్ బఫెలో బ్రెడ్ కాదు, BRED బ్రెడ్, తినే బ్రెడ్ కాదు, పిల్లల్ని కనడం కాబట్టి BRED బ్రెడ్ అనమాట. యువర్ ఆన్సర్ ఈస్ రైట్. రైట్ అంటే కరెక్ట్ అని చెప్పడం. WRITE రైట్ అంటే రాయడం. సో యువర్ ఆన్సర్ ఈజ్ రైట్ అనేది RIGHT రైట్ కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో రాంగ్ ఆప్షన్ ఆర్ బఫెలో బ్రెడ్ అ యంగ్ వన్ లాస్ట్ మంత్. బ్రెడ్ అంటే BRED బ్రెడ్ అంటే పిల్లల్ని కనడాన్ని BRED బ్రెడ్ అని అంటారు. అండ్ దెన్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ అ రాంగ్ హోమోఫోన్. ఈ టెక్స్ట్ని ఒక పారాగ్రాఫ్, ఒక 2-3 లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇచ్చారు. మనం ఇది చదువుతూ అందులో ఇచ్చిన వర్డ్స్ అప్రాప్రియేట్గా ఉన్నాయా, ఏదైనా హోమోఫోన్తో రీప్లేస్ చేయాలా అనేది చూద్దాం. సో వన్ డే జానకి టీచర్ సెడ్ టు ద క్లాస్, వి ఆల్ నో దట్ ద బాయ్ ఇన్ ద బ్లూ డ్రెస్ హ్యాస్ వన్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్. సో ఇక్కడ చూడండి నో అనేది. సో ఒకసారి మీనింగ్ చూద్దాం దీనికి. వన్ డే జానకి టీచర్ సెడ్ టు ద క్లాస్, జానకి టీచర్ ఒకరోజు క్లాస్తో చెప్పారు ఏమని, వి ఆల్ నో దట్ ద బాయ్ ఇన్ ద బ్లూ డ్రెస్, మనకి తెలుసు బాయ్ బ్లూ డ్రెస్లో ఉన్న బాయ్, హ్యాస్ వన్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. సో ఇక్కడ KNOW నో అంటే తెలియడం. సో KNOW నో ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ KNOW నో తెలియడం, నో అంటే కాదు అని. That the boy in the blue dress బ్లూ అంటే కలర్, బ్లూ అంటే ఊదడం. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, బ్లూ బ్లూ డ్రెస్ అనేది. అండ్ వన్, WON1 ONE 1, ONE 1 అంటే ఒకటి, WON 1 అంటే గెలవడం. సో గెలిచాడు, ప్రైజ్ కాబట్టి ఇక్కడ గెలిచింది కరెక్ట్ ఆప్షన్. PRICE ప్రైస్, PRIZE ప్రైజ్. PRICE ప్రైస్ అంటే ధర. మనం దేనైనా ధర గురించి చెప్పేటప్పుడు PRICE ప్రైస్ అంటాం. PRIZE ప్రైజ్ అంటే బహుమతి. సో బహుమతిని కదా గెలుచుకున్నాడు, ప్రైస్ ధరని గెలుచుకోడు కదా. సో వన్ ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్. సో ఇక్కడ PRICE ప్రైస్ బదులు PRIZE ప్రైజ్ అనేది మనకి రాయవలసిన వర్డ్ అనమాట. సో హోమోఫోన్లో PRIZE ఈజ్ ద ప్రైజ్. అండ్ దెన్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ అ రాంగ్ హోమోఫోన్. సేమ్ ఇక్కడ కూడా రాంగ్ హోమోఫోన్ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. షీ యాడెడ్ this is the right hour to felicitate him. Here is the gift for the boy, but can anyone help me to untie the knot of the dyed ribbon? One boy came forward and helped her. There was a wonderful gift inside the box. So itla manaki oka 3 sentences unnai. Let us see asalu andulo em meaning undi, manam ekkada homophone ni replace cheyali ane chuddam. She added, inka cheptu vachindi, this is the right hour to felicitate him. అండ్ ఫెలిసిటేట్ చేయడం అంటే గౌరవించడం, సత్కరించడాన్ని ఫెలిసిటేట్ చేయడం అంటారు. సో దిస్ ఈస్ ద రైట్ అవర్, ఇది కరెక్ట్ అవర్, సత్కరించడానికి ఇది కరెక్ట్ అవర్. సో హియర్ ఇస్ ద గిఫ్ట్ ఫర్ ద బాయ్, బట్ ఎనీవన్ హెల్ప్ మీ టు అన్టై ద నాట్ ఆఫ్ ద డైడ్ రిబ్బన్. హియర్ ఇస్, ఇక్కడ గిఫ్ట్ ఉంది, బాయ్కి ఇచ్చే గిఫ్ట్, ఎవరికైతే ఫెలిసిటేట్ చేస్తున్నామో అతనికి ఇచ్చే గిఫ్ట్ ఉంది. కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారా, అన్టై ద నాట్, కట్టిన ముడిని విప్పడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతుంటే, వన్ బాయ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ హర్, ఒక అబ్బాయి వచ్చి తనకి హెల్ప్ చేశాడు. దేర్ వాస్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్సైడ్ ద బాక్స్, ఆ బాక్స్లో చాలా వండర్ఫుల్ గిఫ్ట్ ఉంది. ఇక్కడ హోమోఫోన్స్ని చూద్దాం. రైట్, RIGHT, రైట్ అంటే కరెక్ట్ అని అర్థం. WRITE రైట్ అంటే రాయడం. సో రైట్, దిస్ ఇస్ ద రైట్ టైం, కరెక్ట్ టైం. హియర్ ఇస్ ద గిఫ్ట్ ఫర్ ద బాయ్, బట్ క్యాన్ ఎనీవన్ హెల్ప్ మీ టు అన్టై ద నాట్. నాట్ అంటే కాదు, లేదు అని. సో KNOT నాట్ అంటే ముడి. మీనింగ్ చూడండి, KNOT నాట్ అంటే ముడి అనమాట, కట్టిన ముడి. ఏదైనా తాడుతో కానీ దేనితో అయినా క్లాత్తో కానీ ముడి కట్టడానికి KNOT నాట్ అంటాం. K సైలెంట్ ఇందులో, అందుకనే దీన్ని నాట్ అని పలుకుతాం. NOT నాట్ అంటే కాదు, లేదు అని అర్థం. సో కాదు కాబట్టి నాట్, ముడిని విప్పమని అడుగుతున్నారు కాబట్టి. సో KNOT నాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, NOT నాట్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. సో దేర్ వాజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్సైడ్ ద బాక్స్. ఇంకా మిగతా ONE 1, వన్ బాయ్ కేమ్ ఫార్వర్డ్, ఒక్క బాయ్ వచ్చాడు కాబట్టి ONE 1. WON 1 అంటే గెలవడం. సో DIDE డైడ్ అంటే రంగు, రంగు రిబ్బన్, రంగుతో కప్పబడి ఉన్న రిబ్బన్. DIED డై అంటే డైడ్ అంటే చచ్చిపోవడం. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ DYED డైడ్. సో మనకి ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ KNOT నాట్, NOT నాట్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఏం అడిగాడు, రాంగ్ హోమోఫోన్ గురించి అడిగాడు. సో దిస్ ఈస్ ద థింగ్. దిస్ ఈస్ ఇన్ 8th grade AP SET టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 58. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ రాంగ్ హోమోఫోన్స్? మళ్ళీ రాంగ్ హోమోఫోన్స్ గురించి అడుగుతున్నాడు. సో వీ హ్యావ్ టు అండర్లైన్. ఫస్ట్ రాంగ్ అని ఇచ్చింది, కరెక్ట్ ఇన్కరెక్ట్ అని ఇచ్చింది అండర్లైన్ చేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ద స్టూడెంట్స్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇక్కత్. ఇక్కత్ అనేది ఒక టైప్ ఆఫ్ క్లాత్ డైయింగ్ అనమాట. కొంత నాలెడ్జ్, సమ్ అంటే SOME సమ్ అంటే కొంత, SUM సమ్ అంటే బుక్లో చేసే మ్యాథ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమ్. దిస్ సమ్ ఫ్రమ్ chapter 3 ఈజ్ వెరీ టఫ్. సో దిస్ సమ్ ఇప్పుడే కదండి చూసాం, సమ్ అంటే కొంత, SUM సమ్ అంటే మ్యాథ్ ప్రాబ్లం అనమాట. సో chapter 3లో ఈ ప్రాబ్లము కష్టంగా ఉన్నది. దే ట్రైడ్ టు స్టీల్ ద పెయింటింగ్. స్టీల్ అనేది నౌన్ ఫామ్ విచ్ మీన్స్ మెటల్. స్టీల్ ఈజ్ అ మెటల్, స్టెయిన్లెస్ స్టీల్, ఇంట్లో యూజ్ చేసుకునే స్టీల్. STAL స్టీల్ అంటే దొంగలించడం. సో STAL స్టీల్ అంటే దొంగలించడం. ఇక్కడ ఏం చెప్పారు, ది ట్రైస్ టు స్టీల్ ద పెయింటింగ్. పెయింటింగ్ని మెటల్ లాగా మార్చలేరు కదా, స్టీల్ ద పెయింటింగ్, దొంగతనం చేయడానికి చూశారు అని. దే ట్రైడ్ టు స్టీల్ ద పెయింటింగ్. సో ఈ స్టీల్ బదులు STAL స్టీల్ అనేది మనం యూజ్ చేయాలి. సో హీ హ్యాడ్ టు స్యూ ద బటన్ ఆన్. స్యూ అంటే ఇట్స్ జస్ట్ కుట్టడం అనమాట. సో అంటే నాటడం, సో కుట్టడం కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మనకి సో ఆప్షన్ దే ట్రైడ్ టు స్టీల్ ద పెయింటింగ్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ విచ్ వాస్ గివెన్. STEL స్టీల్ అంటే మెటల్, STAL స్టీల్ అంటే దొంగిలించడం. సో దే ట్రైడ్ టు స్టీల్ ద పెయింటింగ్లో ఆ స్టీల్ అనేది మారాలి. సో ఆప్షన్ నెంబర్ 3 ఇది కూడా 8th గ్రేడ్ పేజ్ నెంబర్ 58లో ఉందండి AP స్టేట్ టెక్స్ట్ బుక్స్లో. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఫిల్డప్ విత్ రాంగ్ హోమోఫోన్. ఇందులో కూడా రాంగ్ హోమోఫోన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దే టుక్ బ్లడ్ ఫ్రమ్ మై వెయిన్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. వెయిన్ అంటే ఫ్యాన్ బ్లేడ్స్ ఉంటాయి కదా, విండ్ వెయిన్స్ విండ్కి తిరిగే ఫ్యాన్స్ ఉంటాయి కదా, వాటి వెయిన్స్ అంటే బ్లేడ్స్ని వెయిన్ అంటారు. VANE వెయిన్ అంటారు. VANE వెయిన్ అంటే విండ్ వెయిన్స్, విండ్ ఇట్లా పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి కదా విండ్ వెయిన్స్కి, వాటిని వెయిన్స్ అని అంటారనమాట. అండ్ దెన్ వెయిన్ VEIN వెయిన్ అంటే నరం, మన బాడీలో ఉండే నరాలు ఉంటాయి కదా వాటిని VEIN వెయిన్ అంటారు. VAIN వెయిన్ అంటే వృధాగా పోవడం, వేస్ట్ అయిపోవడాన్ని VAIN వెయిన్ అంటారు. సో దే టుక్ బ్లడ్ ఫ్రమ్ మై వెయిన్, బాడీలో నరాల నుంచి కదా బ్లడ్ తీసుకుంటారు. సో VEIN వెయిన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దట్స్ అ బీచ్ ట్రీ. BEACH బీచ్ అంటే సముద్రపు ఒడ్డున మనం వెళ్ళి ఎంజాయ్ చేసే ప్లేస్ని BEACH బీచ్ అంటాం. సో ఇంకొక ఆప్షన్ BEECH. BEECH అనేది ఒక టైప్ ఆఫ్ ట్రీ. BEECH ఇస్ అ టైప్ ఆఫ్ ట్రీ. ఇక్కడ ట్రీ గురించి సంబోధిస్తున్నాడు కాబట్టి BEECH ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కానీ BEACH అనేది సముద్ర పొడ్డు కాబట్టి అది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ మనం చూడాల్సింది BEECH. వీ హ్యావ్ టు మేక్ షూర్ ద టైమింగ్స్ రైట్, వీ మస్ట్ బీ ఇన్ సింక్. సో మనం టైమింగ్స్ కరెక్ట్గా ఉండేట్టు చూడాలి, మనం సింక్లో ఉండాలి అంటే ప్రాపర్గా అండర్స్టాండింగ్లో ఉండడాన్ని సింక్లో ఉండడం అంటారు. దే కాట్ అ హ్యూజ్ ఫిష్. కాట్ అంటే పట్టుకోవడం, COURT కాట్ అంటే ఇట్ ఈస్ అ జస్టిస్ వేర్ జస్టిస్ విల్ బి టేకెన్ ప్లేస్. సో కాట్ పట్టుకోవడం కరెక్ట్ ఆప్షన్. సింక్ అంటే ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్తో ఉండడం. SINK సింక్ అంటే మునిగిపోవడం. సో ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్ BEECH బీచ్. BEACH బదులు BEECH మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ రాంగ్ హోమోఫోన్స్. ఇందులో కూడా ఏది రాంగ్ హోమోఫోన్స్లో ఉంది. ఆఫ్టర్ స్టాండింగ్ ఫర్ an hour ఇన్ ద హీట్ హీ ఫెయింటెడ్. ఇక్కడ 2 ఫార్మ్స్ ఆఫ్ ఫెయింటెడ్స్ ఉన్నాయి చూడండి. వన్ ఇస్ దిస్ ఫెయింటెడ్, ద అదర్ వన్ ఇస్ దిస్ ఫెయింటెడ్. సో ఫెయింటెడ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడాన్ని ఫెయింటెడ్ అంటారు. ఎప్పుడైనా మనం ఎండకెళ్ళినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు కానీ కళ్ళు తిరిగి పడిపోతాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఫెయింటెడ్. FAINTED ఫెయింటెడ్. FEINTED ఫెయింటెడ్ అంటే ఎవరైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైటింగ్లో ఎవరైనా పంచెస్ ఫాల్స్ పంచెస్ ఇవ్వడం, లేకపోతే మూవ్మెంట్ జరుగుతూ ఉండడం, సో ఇట్లాంటివన్నీ కూడా ఫెయింటెడ్ అంటాం. FEINTED. సో ఫెయింటెడ్ అంటే ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోవడమే కదా, స్టాండింగ్ ఫర్ an hour ఎండలో 1 గంట నిల్చోవడం వల్ల ఫెయింట్ అయింది. దట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్. డోంట్ టెల్ దెమ్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ వెరీ డిస్క్రీట్. డిస్క్రీట్ అంటే జాగ్రత్త పరులు, కేర్ఫుల్గా ఉండడాన్ని డిస్క్రీట్ అంటారు. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండరు కాబట్టి డోంట్ టెల్ దెమ్ ఎనీథింగ్ అనేది చెప్తున్నారు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ డిస్క్రీట్ ఉంది, DISCRETE. ఈ డిస్క్రీట్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్, ఇండివిజువల్గా డిఫరెంట్గా ఉండడాన్ని డిస్క్రీట్ అంటారు కాదు కదా. ఇక్కడ మనకి డిస్క్రీట్ కేర్ఫుల్గా ఉండడమే డిస్క్రీట్. హీ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ స్టేడ్. స్టేడ్ అంటే STAYED స్టేడ్, STAID స్టేడ్. స్టేడ్ అంటే నిల్చొని ఉండడం, ఆగిపోవడం, మూమెంట్ లేకుండా. స్టేడ్ STAID స్టేడ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ పీపుల్. ఎవరికైతే ట్రెడిషనల్ ఓల్డ్ ఫీలింగ్స్ ఉంటాయో వాళ్ళని స్టేడ్ అంటే STAID స్టేడ్. సో ఇక్కడ మనకి వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అండ్ స్టేడ్, ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఆగిపోవడం కాదు, ఇట్ ఈస్ STAID స్టేడ్. మనం STAYED స్టేడ్ కాకుండా STAID స్టేడ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఫ్లోటింగ్ బయోస్ ఆర్ యూస్డ్ టు బోట్స్ నావిగేట్. బయోస్ అంటే తేలడం, షిప్స్ కింద బాయ్స్ ఉంటాయన్నమాట, అంటే తేలడానికి నీటిలో తేలడానికి ఉపయోగపడే పదార్థాలు. సో ఇక్కడ బోట్స్ గురించి సంబోధిస్తున్నారు కాబట్టి బాయ్స్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ టు యూజ్. హీ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అండ్ స్టేడ్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్ హియర్, రాంగ్ వర్డ్, రాంగ్ హోమోఫోన్ దట్ ఈస్ యూజ్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ రాంగ్ హోమోఫోన్. ఇక్కడ కూడా రాంగ్ హోమోఫోన్ ఏంటో చూద్దాం. The cyclist was pedaling very fast. E pedaling pedaling ante తొక్కడం సైకిల్ తొక్కుతూ ఉంటాం కదా దట్ ఈస్ కాల్డ్ పెడలింగ్ దట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్ PEDDLING పెడలింగ్ అంటే అమ్ముకుంటూ ఏదైనా సేల్స్ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఫాస్ట్గా అమ్ముతూ తిరిగే వాళ్ళని పెడలింగ్ అంటారు ఇట్ వాజ్ షీర్ మ్యాడ్నెస్ SHEER షీర్ అంటే SHEER షీర్ అంటే మొత్తం SHEAR షీర్ అంటే లైక్ కోట అంటారు అంటే లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్ర పొడ్డున ఏదైనా ఉంటే వాటర్తో కోసుకొని వెళ్ళిపోతుంది కదా సముద్ర పొడ్డుని దట్ ఈస్ కాల్డ్ షీర్ SHEAR షీర్ అంటే పూర్తిగా పూర్తిగా మ్యాడ్ అనమాట ఇక్కడ ఏం చెప్తున్నారు ఇట్ వాజ్ షీర్ మ్యాడ్నెస్ పూర్తిగా మ్యాడ్నెస్ అంటారు దాన్ని అనేది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ SHEER షీర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ SHEAR షీర్ అంటే కోత ఇఫ్ యు ఆర్ గోయింగ్ బై ద బీచ్ రోడ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ ద రోడ్ మేడ్ షియర్ షియర్ అంటే అక్కడ కోతకి గురవుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పడం ద ఈగల్ ఈజ్ అ బర్డ్ ఆఫ్ ప్రే నిన్న మనం చూసాము ప్రే అండ్ ప్రే ప్రే అంటే ద వన్ విచ్ విల్ బీ ఈటెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్కి ర్యాట్స్ కానీ చిక్స్ కానీ ప్రేజ్ అంటే ప్రెడేటర్ ఈగల్ ఎవరైతే ఫుడ్ తింటుందో దాన్ని ప్రెడేటర్ అంటాం దేన్నైతే తింటుందో దాన్ని ప్రే అంటాం అంటే ఆహారంగా మారుతుందన్నమాట అది సో దాన్ని ప్రే అంటాం PREY ప్రే కరెక్ట్ ఆప్షన్ ఈగల్ ఈజ్ అ బర్డ్ ఆఫ్ ప్రే ప్రే అంటే ఎవరి మీద తింటుందో ప్రేని తింటుంది అనే ఉద్దేశం అనమాట ఇక్కడ కుడ్ యూ పాజ్ ద ఫిల్మ్ ఫర్ అ మినిట్ ఇక్కడ PAUSE పాజ్ అంటే ఆగడం పాజ్ చేయడం PAWS పాస్ అంటే కుక్కలకి కానీ క్యాట్స్కి కానీ హ్యాండ్స్ని ఫీట్ని పాస్ అంటామన్నమాట మనం వాటి అంచునుండే ప్యాడెడ్ మెటీరియల్ వాటిని పాస్ అంటారన్నమాట సో ఇక్కడ మనకి సో షీర్ మ్యాడ్నెస్ అంటే పూర్తిగా మ్యాడ్నెస్ అనేది కరెక్ట్ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అండ్ దెన్ which of the following sentences is filled up with wrong homophone చూడండి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఒక క్వశ్చన్ మనం చేస్తుంటే we are able to get 8 మీనింగ్స్ సో ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ చేసాం క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ గుర్తుపెట్టుకోకుండా ఈ 8 మీనింగ్స్ని మనం క్లియర్గా తెలుసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్లో ఏది ఇచ్చినా సరే యూజ్ అవుతుందన్నమాట సో షీ ఈజ్ ద సోల్ ఓనర్ సోల్ SOUL సోల్ అంటే ఆత్మ SOLE సోల్ అంటే పూర్తిగా సో సోల్ ఓనర్ అంటే SOLE సోల్ విచ్ ఇస్ ద పూర్తిగా ఓనర్ తను ఒక్కటే ఓనర్ అనే ఉద్దేశం అనమాట ద బుక్ ఈస్ డ్యూ బ్యాక్ అట్ ది లైబ్రరీ ఇన్ 2 weeks సో DEW డ్యూ అంటే మంచు DUE డ్యూ అంటే గడువు సో ఇక్కడ చూడండి ద బుక్ ఈస్ డ్యూ బ్యాక్ ఇక్కడ లైబ్రరీలో ఇవ్వడానికి గడువు 2 weeks అని చెప్తున్నారు సో కాబట్టి ఇక్కడ DEW డ్యూగా మారుతుంది DEW డ్యూ అంటే మంచు బిందువులు కాదు కదండి ఇక్కడ మనం మాట్లాడుకునేది వీఆర్ టాకింగ్ అబౌట్ గడువు బుక్ గురించి బుక్ ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలనే గడువు గురించి మాట్లాడుకుంటున్నాం యూ స్లో కార్ విత్ ద బ్రేక్ BRAKE బ్రేక్ అంటే కార్స్కి బైక్స్కి ఉండే బ్రేక్ ఏదైతే ప్రెస్ చేస్తే కార్ ఆగుతుందో దాన్ని బ్రేక్ అంటాం టైర్స్ని పట్టుకొని ఉండేది BREAK బ్రేక్ అంటే విరగొట్టడం సో యూ స్లో కార్ని బ్రేక్ వేస్తూ స్లో చేయమంటున్నాడు దట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్ ద నెగటివ్ ఫీలింగ్ యూ గెట్ వెన్ యూ డూ సంథింగ్ రాంగ్ ఈజ్ గిల్ట్ GUILT గిల్ట్ అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ని గిల్టీ అంటాం GUILT గిల్ట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ GILT గిల్ట్ అంటే నగలపైన ఉండే బంగారపు పూతని గిల్ట్ అంటాం గిల్ట్ గోల్డ్ జ్యువెలరీ అంటే వేటి మీద అయితే బంగారం పూతగా ఉంటుందో వాటిని గిల్ట్ జ్యువెలరీ గిల్ట్ నగలు అంటూ ఉంటాం కదా సో దట్ ఈస్ అన్ ఇంగ్లీష్ వర్డ్ విచ్ ఇస్ GILT గిల్ట్ ఇక్కడ GUILT గిల్ట్ అంటే తప్పు చేశామనే ఫీలింగ్ని గిల్ట్ అంటారనమాట సో DEWE డ్యూ అనేది గడువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లైబ్రరీలో సో DUE ఇస్ ద కరెక్ట్ వర్డ్ టు రీప్లేస్ DEW డ్యూ అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ రాంగ్ హోమోఫోన్ అగైన్ ఇట్స్ నాట్ మచ్ ఫాదర్ టు గో ఫాదర్ అంటే తండ్రి ఫాదర్ అంటే దూరం సో అదేమి దూరం కాదు అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ యు ఆర్ నో సన్ ఆఫ్ మైన్ నా కొడుకు కాదు అని చెప్తున్నారు యు ఆర్ నో సన్ ఆఫ్ మైన్ సో SON సన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హీ ఈస్ ద హెయిర్ టు ద థ్రోన్ ఎయిర్ అంటే HEIR హెయిర్ అంటే వారసుడు సో ఎయిర్ అంటే గాలి So HEAR is the correct option ikkada. The T is a bit weak. T anedi plant. It is a bit weak. T అనేది కొంచెం వీక్గా ఉంది. ఇక్కడ WEEK వీక్ అంటే వారం, WEAK వీక్ అంటే ఓపిక లేకపోవడం, సో ఇక్కడ చూడండి WEAK వీక్ అనేది మనం ఇక్కడ రీప్లేస్ చేస్తాము. సో దట్ ఈస్ అ రాంగ్ హోమోఫోన్ విచ్ ఇస్ గివెన్ హియర్. So that is a correct option which we have to choose. And then which of the following sentences is filled up with wrong homophone? Again they are asking about wrong homophone. They read the poems aloud. Aloud ante allow cheyadam, evarnaina ranivadam, allowing ante ranivadam, allowed ante gattiga. So poems ni ikkada ranivadam ane option e ledhu kada, gattiga cheppadanni allowed అంటారు, ALOUD. సో ఇది allowed కాదు, ALOUDగా మారాలన్నమాట. సో దిస్ ఇస్ ద రాంగ్ వర్డ్ దట్ వాస్ గివెన్. నెక్స్ట్ చూద్దాం. ఇట్స్ మేడ్ ఫ్రమ్ వీట్ ఫ్లవర్. వీట్ ఫ్లవర్, ఫ్లవర్ అంటే పిండి, FLOWER ఫ్లవర్ అంటే పువ్వు. సో ఇక్కడ వీట్ నుంచి వచ్చేది ఫ్లవర్, FLOUR ఫ్లవరే కాబట్టి కరెక్ట్ ఆప్షన్. దే హ్యావ్ గాట్ అ స్వీట్ అట్ ద రిడ్జ్. ఇక్కడ చూడండి SUIT స్వీట్ అంటే వేసుకునే కోట్, SUITE స్వీట్ అంటే గదుల వరుసని SUITE స్వీట్ అంటారు. SWEET స్వీట్ అంటే మనందరికీ తెలుసు తినే పదార్థం. సో దే హ్యావ్ గాట్ ఎ స్వీట్ అట్ ద రిడ్జ్. రిడ్జ్ అనే ప్లేస్లో వాళ్ళకు ఒక స్వీట్ దొరికింది. స్వీట్ అంటే గదుల వరుస అనమాట. ఆన్ ద హోల్ ఐ ఎంజాయ్డ్ ఇట్. హోల్ అంటే మొత్తంగా, హోల్ అంటే కంత. సో ఆన్ ద హోల్ ఐ ఎంజాయ్డ్ ఇట్, మొత్తంగా నేను ఎంజాయ్ చేశాను అనేది ఆప్షన్. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఇన్ విచ్ allowed must be replaced by allowed. ALOUD allowed. And then which of the following sentences is filled up with wrong homophone? She gave him a piece of her mind. మైండ్ నుంచి పీస్ తీసి ఇవ్వరు కదండి, ఎవరైనా ఇవ్వలేరు కదా. పీస్ ఆఫ్ మైండ్ అంటే పార్ట్ ఆఫ్ మైండ్ కాబట్టి PEACE పీస్ అంటే ప్రశాంతత, శాంతి. సో ఇక్కడ పీస్ని పీస్తో రీప్లేస్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, PIECE పీస్ అంటే అదొక పార్ట్, PEACE పీస్ అంటే శాంతి. హీ త్రూ అ స్నో బాల్ యాట్ పోలీస్ ఆఫీసర్. త్రూ అంటే ద్వారా, THERW త్రూ అంటే విసరడం. సో పోలీస్ ఆఫీసర్ మీద స్నో బాల్ విసిరాడు కాబట్టి త్రూ అంటే ద్వారా కాదు, తన మీద విసిరాడు కాబట్టి THERW త్రూ. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్. వేస్ట్, WAIST వేస్ట్, WASTE వేస్ట్. WAIST వేస్ట్ అంటే నడుం చుట్టూ ఉండే భాగం, WAST వేస్ట్ అంటే వృధాగా ఉండేది, వేస్ట్ ఆఫ్ టైమ్. దే డిడెంట్ వార్న్ అస్ ఆఫ్ ద డేంజర్. వార్న్ అంటే వార్నింగ్ ఇవ్వలేదు అని, వార్న్ అంటే రుద్దుకోవడం అనమాట. సో వార్నింగ్ ఇవ్వలేదు ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ ఫిల్డ్ అప్ విత్ రాంగ్ హోమోఫోన్? అగైన్ ఐ హోప్ ద వెదర్ ఇస్ ఫైన్. WHEATHER WHETHER ఈ రెండు వెదర్, ఒకటి వెదర్, WHEATHER వెదర్ అంటే వాతావరణం, WHETER వెదర్ అంటే ఇది లేక అది అనమాట. వెదర్, నేను రాలేకపోతే, వెదర్ ఐ కుడెంట్ కమ్ హియర్, నేను ఒకవేళ రాలేకపోతే అనే మీనింగ్లో వస్తుంది. He was a medieval knight. Knight అంటే కింగ్స్ని క్వీన్స్ని చెప్పేటప్పుడు KNIGHT నైట్ అంటాం, NIGHT నైట్ అంటే రాత్రి. The building site is huge. SITE సైట్ అంటే చూడడం, చూసే విధానం, సైట్ అంటే చూడడం. SIGHT సైట్ అంటే ఉండే ప్రదేశం అనమాట. సో ఇక్కడ ద బిల్డింగ్ సైట్ ఈజ్ హ్యూజ్. It must be SIGHT site must be replaced by SITE site. Building kunde site pradesham is huge, peddaga undi. She is a mad as March hare. Hare ante kundelu, hair ante ventricle. So HARE hare is the correct option here. And then which of the following sentences is filled up with wrong homophone? Again I didn't hear what she said. నేను తను చెప్పింది వినలేదు. HERE హియర్ అంటే ఇక్కడ, HEAR హియర్ అంటే వినడం. దే ఫర్గాట్ టు టేక్ దేర్ ప్రింట్అవుట్స్. వాళ్ళ యొక్క ప్రింట్అవుట్స్ని తీసుకోలేదు. చూడండి, దేర్ అక్కడ, దేర్ వాళ్ళ యొక్క, దే ఆర్ వాళ్ళు అని. ద హౌస్ ఈజ్ బై ద సీ. సీ అంటే సీ పక్కనే ఉంది సముద్రం, SCA సీ పక్కనే ఉంది సముద్రం పక్కన. షీ హెల్డ్ ద రెయిన్స్ ఇన్ హర్ హ్యాండ్. రెయిన్స్ ఇక్కడ చూడండి, REAINS అంటే వారసత్వం, RAINS రెయిన్స్ అంటే వర్షం, REINS రెయిన్స్ అంటే గుర్రపు నాడ అని అర్థం. లెదర్ బెల్ట్ ఉంటుంది కదా గుర్రానికి వేసేది, దట్ ఈస్ REINS రెయిన్స్. సో ఇక్కడ మనం REIGNS బదులు REINS రాయాలి, బికాజ్ చేత్తో పట్టుకోగలిగేది అదే. వారసత్వం కింగ్స్ క్వీన్స్ వారసత్వాన్ని రెయిన్స్ అంటారు. సో ఈ రెయిన్స్ని చేత్తో పట్టుకోగలుగుతాం కాబట్టి వీ హ్యావ్ టు రైట్ దిస్ ఆప్షన్ యాజ్ కరెక్ట్ ఆప్షన్, బికాజ్ దట్ ఈస్ అ రాంగ్ హోమోఫోన్ దట్ వాజ్ ప్లేస్డ్ దేర్. నెక్స్ట్ చూద్దామండి, ఫైండ్ అవుట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇవన్నీ కూడా థర్డ్ గ్రేడ్ పేజ్ నెంబర్స్ 4, 11, 14, 15, 28 ఇట్లా పేజ్ నెంబర్స్ అన్నిట్లో ఇచ్చారు. అక్కడ ఏంటిదో రాంగ్ ఆప్షన్, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ చూద్దాం. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ చూడడానికి మీరు అన్ని వర్డ్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ చదివిన తర్వాత ప్రాక్టీస్లో మీకు ఏ వర్డ్ తప్పుగా అనిపిస్తుందో ఒకసారి రాసుకొని చూసుకుంటే మీకు ఆ వర్డ్ కరెక్టో కాదో తప్పు అవుతుందో అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. వాల్యుయబుల్, థీవ్స్, డిఫికల్టీ, సప్లైడ్, రెసిపీ, ఆపర్చునిటీ, ఇమీడియట్లీ, డెలిషియస్, క్రాలింగ్, మియస్చర్, స్టిచెస్, కాబ్లర్, కంపాషన్, సరౌండెడ్, వ్యాలీ, స్క్విరల్స్. ఇక్కడ మియస్చర్ అని ఇచ్చారు, ఇట్ ఈస్ యాక్చువల్లీ మాయిశ్చర్. మాయిశ్చర్ స్పెల్లింగ్ MOI, ఇక్కడ MIO అని ఇచ్చారు. మాయిశ్చర్ అంటే తేమ అనమాట, తేమగా ఉండడాన్ని మాయిశ్చర్ అంటాం. సో MIO MOI STUR ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, find out the wrongly spelt word from the four options. These are from 4th grade AP state textbooks. Sucked, curiously, dismay, separate, caterpillar, permission, soldier, spiked, pounced, aggressive, withered, crouches, mesmerizing, experience, glorious, occasionally, and this is separate. SEPARATE, separate is the word spells. SEPARATE ఇది జనరల్గా ఇస్తూ ఉంటారు. SEPE ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది సెపరేట్ అని, బట్ SEPARATE ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడ. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ హ్యాస్ అ రాంగ్ స్పెల్లింగ్. అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఫ్రమ్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ 4th grade. Composed, interesting, temperature, scenery, audience, intelligence, committed, console, concentration, meditation, posture, occurrence, caught, disappeared, thrown, transferred. ఇక్కడ చూడండి, కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్ ఇస్ ద correct spelling. CONCENTRATION, CONSENTRAON is a wrong spelling. So third option is the correct option. And then find out the wrongly spelt word from among the 4th options. These are all from 5th grade AP state textbooks. Excited, insisted, contributed, bouquet, eagerly, astonished, committee, arrangements, numerous, scarecrows, pomegranate, threshing, enchanting, delicious, splashing, pebbles. ఇక్కడ కమిటీ అనేది ఒక వెరైటీ వర్డ్. ఇందులో ఏముంటాయంటే 3 డబల్ లెటర్స్ ఉంటాయి, COMMITTEE. సో కమిటీ ఇస్ అ స్పెల్లింగ్ విచ్ హ్యాస్ 3 డబల్ లెటర్స్ ఇన్ ఇట్, COMMITTEE. సో ఇక్కడ కమిటీ అనేది రాంగ్ స్పెల్లింగ్, సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అవర్ స్పెల్లింగ్ మస్ట్ బి కరెక్ట్. అండ్ దెన్ find out the wrongly spelt word from among the 4 options. ఈ 4 options లో wrongly spelt word ఏమిటి అని అడుగుతున్నాడు. These are the words from 6th grade. Unique, encouragement, courtiers, advisors, snapped, announcement, irrelevant, impatient, assured, carpenter, sparrows, appointed, decided, performances, dragon, dormant. ఇది చూడండి, dormant కాదు dormant. Dormant అంటే స్లీపింగ్ కండిషన్ అనమాట. కొన్ని రోజులు సీడ్స్ కానీ యానిమల్స్ కానీ డార్మెంట్గా ఉంటాయి, వితౌట్ ఎనీ యాక్టివిటీ దే స్టే లైక్ అ డెడ్ థింగ్స్ అన్నమాట. సో డార్మాంట్ అంటే స్లీపింగ్ కండిషన్స్లో ఉండే వాటిని, వేటికి అయితే యాక్టివ్ మూవ్మెంట్ ఉండకుండా ఉంటుందో వాటిని డార్మాంట్ అంటాం. సో డార్మాంట్ అనే స్పెల్లింగ్ రాంగ్ కాబట్టి ఆ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ నెంబర్ 4. And then find out the wrongly spelled words from among the four. These are the words from 5th 6th grade textbook. So luxurious, jostled, craning, glimpse, devoured, shriek, entwined catamarans, capture, puddle, eventually, surrender, righteously, prisoner, violence, triumphantly. So catamarans are the ships which are long. So catamarans, ఇక్కడ CATE కాదు CATAMARANS. వేటికైతే పొడుగ్గా పైన షీట్ ఉంటుందో వాటిని క్యాటమరన్స్ అంటామన్నమాట. అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇవి కూడా 6th గ్రేడ్ వర్డ్స్ అనమాట. ఆడిబుల్, అపియర్డ్, డిపెండెన్స్, కొలీగ్, ఫార్చ్యూన్, స్పార్క్లింగ్, కన్ఫెస్, డ్వెల్లింగ్, బ్రింకిల్డ్, ఎమినెంట్, అచీవ్మెంట్, డిస్క్రిమినేషన్, obtained, unfortunately, uncrushable, decathlon. సో ఇందులో ఏంటిది రాంగ్ వర్డ్ అంటే కొలీగ్. చూడండి ఇక్కడ COLLEAGUE, కొలీగ్ ఇస్ అ వర్డ్ విచ్ హ్యాస్ రీప్లేస్డ్ AE. ఇలాంటివి చాలా మైన్యూట్ మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేయాలి. COLLEAGUE ఇస్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆప్షన్. And then find out the wrongly spelt word from among the four options. These are the word from 8th grade. Futile, hurtled, reluctantly, mumbling, exasperatedly, tattered, irritation, warriors, appreciated, cruel, devoured, appetite, voracious, stupefied, countenance. So ikkada reluctantly chudandi RELUCTANTLY, reluctantly లో ENTLY ఇచ్చారు. దట్ ఈస్ అ రాంగ్ స్పెల్లింగ్. RELUCTANTLY ఇస్ అ కరెక్ట్ స్పెల్లింగ్. సో ఆప్షన్ 1 has a wrong spelling in it. And then find out the wrongly spelt word from among the four options. From among the four options, what are the wrongly spelt words? Confinement, apprentice, meadows, drooping. Elimination, enforcement, organization, exploitation. Illiteracy, delicate, trespassers, rejoiced. Whispering, delightful, cease, twittering. So elimination lo E L undali. ikkada ichina option prakaram ELE ani icharu, which is a wrong spelling. So option 2 is the correct option. And then find out the wrongly spelled word from among the four options. Bestowed, mandatory, giggle, pensive, hesitantly, expectantly, jubilant, compelling, passion, choreography, oblivion, reverent, nuance, connoisseur, coveted, stupendous. So choreography, choreography, ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ ప్రకారం కొరియోగ్రఫీ అని ఇచ్చారు. సో కొరియోగ్రఫీ ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ హియర్. The correct spelling of choreography is this. So ichin option lo second spelling mistake undi kabatti, so that is a correct option. And then find out the wrongly spelt word from among the four options. Exhaustion, savor, elated, sumptuous, wretched, dignified, drudgery, perplex, canopy, respite, squall, adulation, vivacious, virulent, ఎపిలెప్సీ, రెవర్డ్. సో ఇక్కడ ఎగ్జాషన్ స్పెల్లింగ్ చూడండి. EXHAUSTION. ఎగ్జాషన్ ఇస్ దిస్ స్పెల్లింగ్. HAUSTION ఇస్ ద ఎగ్జాషన్ హియర్. అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అగైన్. కమెమొరేట్, వెనరేటెడ్, సెప్ట్యుజెనేరియా, మెమొరబిలియా, వెగాబాండ్, అబ్స్కాండ్, జెనరాసిటీ, మెనేస్, incessant, meager, solitary, wriggled, slithered, vermilion, sprinter, reflection. ikkada incessant, INCESSANT, ikkada single s ichadu. So manam danni SSANT to replace cheyali. So there is, that is a wrong spelling. So we have to choose option number 3. Find out the wrongly spelt word from among the four options. So astroturf, obsession, oblivious, envision, pondering, contemplating, immensely, reckoning, commitment, embarrassing, cuisine, ominous, eminence, ascertain, perspiration, discreet. Perspiration అంటే చెమట పట్టే విధానం, దీన్ని పర్స్పిరేషన్ అంటారు. PIRATION. ఇక్కడ ఈ ఇచ్చారు, ఈ మస్ట్ బి చేంజ్ టు ఐ. సో పర్స్పిరేషన్, పర్స్పిరేషన్ అంటే చెమట పట్టే విధానాన్ని పర్స్పిరేషన్ అంటారు. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. And then find out the wrongly spelt word among the following words: distress, brigand, desperation, restraint, reinforce, excessive, curriculum, obesity, resonate, compassion, brawling, impetuous, eternity, turnstile, disembodied, lissom. See, obesity is the correct option. OBSITY, because it is CITY, obesity icharu, which is the wrong option. So option number 2 is the correct option which we have to choose. And then find out the wrongly spelt word: adversity, perseverance, fraudulent, conceive, philanthropist, precocious, complacent, swindling, malicious, tomfoolery, consternation, touched, sentry, lethargy, discord, contentment. So perseverance, PERSEVERANCE, perseverance. Perseverance అంటే కష్టం అన్నమాట, కష్టపడే స్టెబిలిటీ ఉండడం. So these are the spellings. This is all about homophones and spellings. These are the options which we have to choose on. Thank you. SNS Publications వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. You can just log on to www.yesonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు, అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.